హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఏపీఎస్సీ టీఎస్పీసీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సిరీస్కి వచ్చేటప్పుడు ఏంటంటే కేంద్ర స్థాయిలో అమలవుతున్నటువంటి పథకాల ప్రస్తావన అనేది ఇందులో తెలుసుకుంటున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే ఇది 11వ ప్రణాళిక ఇది. సో ఆల్రెడీ 10వ ప్రణాళిక అనేది తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం మనకి ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఎక్కువగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ 11th ప్లాన్లో కూడా కొన్ని పింఛన్ పథకాలు, సో కొత్త కొత్తగా ప్రారంభించినటువంటి పథకాల ప్రస్తావన అనేది ఈ ప్రణాళికలో ఉంది. సో దీనిలో అమలవుతున్నటువంటి పథకాల ప్రస్తావన అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ అసలు ఓవరాల్గా 11వ ప్రణాళిక అనేది 2007 నుంచి 2012 వరకు అమలయ్యింది. సో దీనిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు అనేది ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో మొట్టమొదటిగా ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం. సో ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం 2002లో ప్రారంభించారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, సో పేద కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పెద్ద పేరుతో ఈ బీమా సౌకర్యం అనేది కల్పించబడుతుంది. సో అతని యొక్క వయసు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. సో వీటికి వచ్చేటప్పటికి ప్రీమియం ఎలా ఉందంటే, ఆ వ్యక్తికి 200 రూపాయలు చెల్లిస్తారు. దీనితో పాటు కేంద్రం మరొక 100 రూపాయలు, రాష్ట్రం మరొక 100 రూపాయలు అనేది పే చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా ప్రీమియం ఎంత ఉందంటే ఇక్కడ 400 రూపాయలు. సో వ్యక్తి 200 పే చేస్తాడు, రిమైనింగ్ 200 అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చూకూర్చడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ బీమాను చెల్లించేటప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క వినియోగం ఎలా ఉందంటే 50:50 నిష్పత్తిలో ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ బీమా పరిహారం 30,000గా ఉంటుంది. అంటే సహజ మరణానికి 30,000, ప్రమాదవశాత్తు మరణించిన లేదా పూర్తి అంగవైకల్యం సంభవించిన 75,000గా ఉంటుంది. సో ఇక్కడ పూర్తి అంగవైకల్యం సంభవించిన వారికి నెలకు 300 రూపాయల ఉపకార వేతనాన్ని కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టోటల్ ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్. సో వ్యక్తి ఎంత పే చేయాలి, కేంద్ర రాష్ట్రాలు ఎంత పే చేస్తారు, సహజ మరణం ద్వారా ఎంత అమౌంట్, అదే ప్రమాదవశాత్తు మరణించడం ద్వారా ఎంత అమౌంట్. సో ప్రమాదవశాత్తు మరణించకుండా పూర్తి అంగవైక్యం ఏర్పడినప్పుడు అతనికి పే చేసే ఉపకార వేతనం ఎంత ఉందంటే ఇక్కడ 300. సో ఈ టోటల్ ఈ కంటెంట్ అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇందులో అంతకుముందు ప్రారంభించినటువంటి జనశ్రీ బీమా యోజనను ఇందులో విలీనం చేసి ఈ కొత్త పేరుతో నడపడం జరుగుతుంది. సో నెక్స్ట్, ఈ విధంగా చనిపోయినటువంటి కుటుంబ పెద్దకి పిల్లలు ఉంటే వాళ్ళని 12వ తరగతి వరకు కూడా ప్రభుత్వం చదివిస్తుంది. సో వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉండాలంటే లిమిట్ 2 పిల్లలకు మాత్రమే. సో 2 పిల్లలు లిమిట్ ఉండేటప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో నెక్స్ట్ వన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. సో దీన్ని 2007లో ప్రారంభించారు. వ్యవసాయంలో 4% వృద్ధిని సాధించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో ప్రధాన లక్ష్యం 4% వృద్ధిని సాధించడం. సో జాతీయ వ్యవసాయ విధానంలో కూడా సేమ్ టార్గెట్ పెట్టుకున్నారు. ఆల్రెడీ అక్కడ చెప్పాను మీకు, ఆ వృద్ధి శాతం నిర్ణయించారు కానీ దాన్ని మనం రీచ్ అవ్వలేకపోయాం. సో సేమ్ అటువంటిది ఈ ప్రోగ్రాంలో కూడా సేమ్ 4% మళ్ళీ వృద్ధిని పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి జిల్లా రాష్ట్ర స్థాయి ప్రణాళికల ద్వారా వ్యవసాయాన్ని మరియు దాని యొక్క అనుబంధ రంగాలను ఇక్కడ అభివృద్ధి చేస్తారు. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎలా వస్తుందంటే దీనిపైన రాష్ట్రీయ మరియు కృషి వికాస్ యోజన సో ప్రణాళికలను రచించే స్థాయి ఎక్కడ ఉంటుందంటే జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. సో ఇది కేంద్రానే కాదు, రాష్ట్ర మరియు జిల్లాల స్థాయిలో మాత్రమే దీని యొక్క ప్రణాళిక రచన అనేది సాగుతుంది. అంటే ఇక్కడ చూడండి, సాగు చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను సంపాదించుకోవడం. సో అంటే సాగు చేయడం ద్వారా ఆర్థికంగా వాళ్ళు ఒక స్తోమతికి వెళతారు. ఆటోమేటిక్గా వారి యొక్క కార్యకలాపాలు అనేది ఒక ప్రత్యేక స్థాయికి వెళ్ళడం ద్వారా ఆర్థిక స్తోమతను వాళ్ళు కలిగి ఉంటారనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో నెక్స్ట్ వన్, రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన. సో దీనిని 2008లో ప్రారంభించారు. అసంఘటిత కార్మికులకు ఆరోగ్య బీమాను కల్పించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో అసంఘటిత కార్మికులకు ఆరోగ్య బీమాను కల్పించడమే దీని యొక్క లక్ష్యం. సో 5 మంది అంతకన్నా తక్కువ కుటుంబ సభ్యులున్న కుటుంబాలకు 30,000 విలువైన ఒక క్యాష్ కార్డుని ఇస్తారు వీళ్ళు. సో ఈ క్యాష్ కార్డుతో ఆ కుటుంబం ఎక్కడైనా సరే వైద్యం అనేది తీసుకోవచ్చు. అంటే దేశం మొత్తం మీద ఏ ప్రాంతంలోనైనా సరే వాళ్ళు ఈ క్యాష్ కార్డుతో 30,000 వరకు కూడా, ఆ లిమిట్ వరకు కూడా వాళ్ళు వైద్యం చేసుకోవచ్చు. సో దీనికోసం ప్రారంభించినదే రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన. సో నెక్స్ట్ వన్, ధనలక్ష్మి పథకం. సో ఇది 2008లో ప్రారంభించారు. బీపీఎల్ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ జన్మిస్తే
వారికి నగదు బదిలీ ప్రోత్సాహకాలను అందిస్తారు. సో అంటే ఆడపిల్లల జననాలను పెంచడానికి వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పథకం. సో దీనిని 2008 నవంబర్ 8న తర్వాత జన్మించినటువంటి వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అని ప్రకటించడం జరిగింది. సో వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళకి 5000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 6 వారాల నుండి 24 నెలల మధ్య ఇమ్యునైజేషన్ చేసినందుకు 1250 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ 8వ తరగతి వచ్చేనాటికి వివిధ దశల్లో 5750 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ 18 సంవత్సరాల తర్వాత అంటే మేజర్ అయిన తర్వాత కానీ వివాహం జరిపిస్తే వాళ్ళకి 1 లక్ష రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఆ మహిళకు వర్తించే విధంగా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇది ఎవరికి వర్తిస్తుందంటే బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ 2008లో ప్రారంభించారు. సో దీని గురించి ఆల్రెడీ ఒక దానిలో నేను డిస్కస్ చేయడం జరిగింది, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం అంటే క్లారిటీగా ఉంటుంది. అంటే వృద్ధాప్య పింఛన్, జాతీయ వృద్ధాప్య పింఛన్ అనేది ఉండేది. సో దానికి అక్కడ ఇందిరాగాంధీ అనే ఓడ్ అనేది ఇందులో చేర్చడం జరిగింది. సో దీని ప్రకారం బీపీఎల్ కుటుంబాల్లో 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు 200 పింఛన్ ఇందులో ఇస్తారు. సో 60 నుండి 79 సంవత్సర వయస్సు కలిగిన వారికి 300 రూపాయలను ఇస్తారు. సో ఇందులో కేంద్రం 200 రూపాయలు, రాష్ట్రం 100 రూపాయలను సమకూరుస్తుంది. అదే 80 సంవత్సరాలు దాటిన వారికి అయితే 500 రూపాయల పింఛన్ను ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ చూడండి ఆల్రెడీ ఉంది, 1995లో ప్రవేశపెట్టినటువంటి జాతీయ వృద్ధాప్య పింఛన్ను ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్గా మార్పు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ వితంత పింఛన్. సో సేమ్ ఇది కూడా అంతే, వితంత పింఛన్. దీనికి ఇందిరాగాంధీ అని ఒక వర్డ్ని యాడ్ చేసి పథకాన్ని మరింత విస్తృతపరిచారు. సో బీపీఎల్ కుటుంబాల్లో 40 నుండి 64 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వితంతులకు 200 రూపాయల పింఛన్ను ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత కాలంలో ఈ వయసును 40 నుండి 59 సంవత్సరాలకు మార్చారు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 40 నుండి 59 సంవత్సరాల వరకు వారికి వితంత పింఛన్గా వస్తుంది. 60 సంవత్సరాల నుంచి వాళ్ళు దేనికి అర్హులంటే వృద్ధాప్య పింఛన్కి వాళ్ళు అర్హులు అవుతారు. ఈ డేటా గుర్తుపెట్టుకుంటే చాలు. సో నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పింఛన్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 18 సంవత్సరాలు దాటి 80% అంగవైకల్యం ఉన్నవారికి 300 రూపాయల పింఛన్ను ఇవ్వడం జరుగుతుంది. 80% కంటే ఎక్కువ అంగవైకల్యం కానీ ఉంటే వారికి 500 రూపాయల పింఛన్ను ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ డేటా మాత్రం మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రజెంట్ స్టేట్ సెంట్రల్ లెవెల్లో బడ్జెట్ పెట్టినప్పుడు వస్తున్నటువంటి పథకాల ప్రస్తావనలో వీటి యొక్క ప్రస్తావన కూడా ఉంది. వాటికి వీటిని లింక్ చేస్తూ చదువుకోవాలి. సో నెక్స్ట్, వీడిపైన ఉన్నటువంటి ఒక చిన్న డేటా ఇది. 2013 నుంచి ఈ పింఛన్ యొక్క డేటా అనేది కొంచెం మనకి మార్పు చేశారు. అదేంటో చూద్దాం అక్కడ. సో 2013 నుండి పింఛన్ పథకాల్లో వచ్చినటువంటి మార్పులు ఇదే మనకి ఇంపార్టెంట్. వృద్ధాప్య పింఛన్ను 200 నుంచి 300కు పెంచడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే 2013 నుండి. సో వికలాంగుల యొక్క అంగవైకల్య శాతం 80%గా ఉండేది, దాన్ని 40%కి తగ్గించడం జరిగింది. సో వితంత పింఛన్ల యొక్క వయసును 40 సంవత్సరాల నుంచి ఇచ్చేవారు, దానిని 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. సో ఈ మార్పులన్నీ మనకి ఎప్పుడు జరిగాయి అంటే 2013 నుండి జరిగాయి. సో ఈ డేటా మాత్రం మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్, జాతీయ మహిళా అక్షరాస్యత కార్యక్రమం. సో దీన్ని 2009లో ప్రారంభించడం జరిగింది. వయోజన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే దీని యొక్క లక్ష్యం. సో దీనికోసం సాక్షర్ భారత్ 2009ని అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ని 2009 సెప్టెంబర్ 8న ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి సెప్టెంబర్ 8 ప్రత్యేకత అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. సో లక్ష్యం, దీని యొక్క లక్ష్యం కూడా ఒకటే, దేశంలో అక్షరాస్యతను పెంచడమే దీని యొక్క లక్ష్యం. సో ఇది దేశంలో అక్షరాస్యతను పెంచడానికి సాక్షర భారత్ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తే మహిళలలో అక్షరాస్యతను ప్రారంభించడానికి జాతీయ మహిళా అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఇది వచ్చేటప్పటికి 19 రాష్ట్రాల్లో 167 జిల్లాల్లో దీన్ని మొదటిగా ప్రారంభించారు. అంటే 2009లో ప్రారంభించేటప్పుడు 19 రాష్ట్రాలు 167 జిల్లాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ వన్, దీనిని నిర్వహిస్తున్నటువంటి శాఖలు మానవ వనరుల శాఖ మరియు విద్యాశాఖ.
ఈ రెండు శాఖల సమన్వయంతో ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేయబడుతుంది. సో నెక్స్ట్ వన్, 11వ ప్రణాళిక చివరి నాటికి మహిళల యొక్క అక్షరాస్యతను విలువ 50% పెంచాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇక్కడ లక్ష్యం మాత్రమే పెట్టుకున్నారు, డెస్టినేషన్ రీచ్ అయ్యారా లేదా అంటే మనకు తర్వాత విషయం, ఎందుకంటే అది జరగలేదు. సో 50% పెంచాలని వీళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు 11వ ప్రణాళిక అంతానికి. అంటే 2012కి వచ్చేటప్పటికి వీళ్ళు మహిళల్లో 50% అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని నుంచి మనకి బిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్, నేషనల్ లిటరసీ మిషన్. సో జాతీయ అక్షరాస్యత మిషన్ అనేది మనకి కార్యక్రమం అనేది 1988లోనే ప్రారంభించారు. సో ఇది జాతీయ అక్షరాస్యతకి సంబంధించింది, ఇది జాతీయ మహిళా అక్షరాస్యతకి సంబంధించింది. సో సింపుల్గా మహిళా సాధికారత అనే టాపిక్ ఉంది, అక్కడ కూడా ఈ బిట్ అనేది మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడు ప్రారంభించారు అక్షరాస్యత కార్యక్రమంని? సో ఎప్పుడు ప్రారంభించారంటే అదైతే మనకి మహిళలకు సంబంధించింది అయితే 2009, ఓవరాల్గా అయితే 1988. సో లాస్ట్ వన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. ఇది 2009లో ప్రారంభించడం జరిగింది. 14 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నవారికి విద్యను అందించడం, అంటే మనకి స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలేజ్ అనేది ఉంటుంది కదా, సో ఆ విద్యలో అటెండెన్స్ని పెంచడానికి, అంటే దాంట్లో జాయిన్ అయ్యే వాళ్ళ యొక్క సంఖ్యను పెంచడమే దీని యొక్క ఉద్దేశం. ఇక్కడ చూడండి, సెకండరీ విద్యను పెంచడమే, అభివృద్ధి పరచడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో దీనికి కోసం 2018లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ మరియు సర్వశిక్ష అభియాన్ ఈ రెండింటిని కలిపి ఏం చేశారంటే కొత్తగా ఒక పేరు పెట్టారు, సమగ్ర శిక్ష అభియాన్గా మార్చారు. అంటే ప్రాథమిక స్థాయి మరియు సెకండరీ స్థాయిలో ఉన్నటువంటి ఈ విద్యలన్నింటినీ కూడా కలిపి ఓవరాల్గా దేశమంతా కూడా ఒక విద్య అనేది అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి కొత్త పథకం ఇది. సో ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి దీని ప్రకారం అంటే ఈ పథకాల ప్రకారం నివాస స్థలానికి 5 కిలోమీటర్ల లోపల పాఠశాల ఉండాలి. నెక్స్ట్, 7 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నత విద్యా పాఠశాల అనేది ఉండాలి. అంటే ఈ డిస్టెన్స్, అంటే ఈ రేడియస్ డిస్టెన్స్లో ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో పాఠశాలలు నెలకొల్పాలి అనేది ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. సో దేశంలో అక్షరాస్యతను సాధించాలంటే ఈ రెండింటికి ఇంటర్లింక్ చెప్తున్నా, దేశంలో ఒక అక్షరాస్యత సాధించాలంటే ముందుగా వాళ్ళకి స్కూల్స్ ఉండాలి. సో స్కూళ్ళు ఉన్న తర్వాతే వీళ్ళు ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా వాటి అమలు అనేది సక్రమంగా ఉంటుంది. సో అందుకు ఈ అక్షరాస్యతను అభివృద్ధి చెందించాలంటే వాళ్ళకి ముందు స్కూళ్ళు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వీటిని ప్రారంభించి తర్వాత దాన్ని అక్షరాస్యతను పెంపొందించే దిశగా కొన్ని కొత్త కార్యక్రమాలు అనేది ప్రభుత్వం ప్రారంభించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 11వ ప్రణాళికలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు మరియు వాటి యొక్క ప్రధానమైనటువంటి అంశాలు. సో ఇది ఫ్రెండ్స్, మీరు నాకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే జస్ట్ నేను ఇచ్చే సజెషన్, వీడియోస్ని సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో దానివల్ల ఏంటంటే మ్యాక్సిమం సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వారికి ఇది రీచ్ అవుతుంది. మ్యాక్సిమం విత్ ఇన్ ఫ్యూ డేస్లో నేను మ్యాక్సిమం ఈ పథకాలకు సంబంధించినటువంటి బుక్ అనేది మ్యాక్సిమం రిలీజ్ చేస్తాను. సో కొంచెం ఇది అంటే ఈ మైండ్ షార్ట్స్లోకి దీని మైండ్ మ్యాపింగ్లో కన్వర్ట్ చేయడం కొంచెం టఫ్గా ఉంది, అందుకు కొంచెం లేట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.